నరసాపురం జిల్లా కదిరినందు మరి ఆంధ్ర బహుజన ప్రజావేదిక మరి బీసీ ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వము నూతన విద్యా విధానాన్ని మరి అమలు చేయాలని చెప్పేసి 172 సర్కిల్ సర్కిల్ ప్రకారము మరి అమలు చేస్తా ఉంది దీని వల్ల 3 4 5 తరగతులు ప్రాథమిక పాఠశాల నుంచి మరి హైస్కూల్ లోకి చేర్చడం అంటే మరి 3 కిలోమీటర్ల దూరంలో 2 నుంచి 3 కు పోయే విద్యార్థికి మరి 7 సంవత్సరాలు ఉంటాయి ఈ 7 సంవత్సరాల నుంచి 8 9 సంవత్సరాల పిల్లల్లు మరి 3 కిలోమీటర్లు నడిచిపోవడం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల ఎందుకంటే కేంద్రంలో అమలు పరచడమే బాధాకరం అనిపిస్తే మరి రాష్ట్ర గవర్నమెంట్ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను నూతన విద్యా విధానాన్ని అమలు పరుస్తానని చెప్పేసి మరి చెప్పడం అనేది ఉందో ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా అర్థం చేసుకోవాలా ఎందుకంటే విద్యను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే వేలాది లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూళ్ళకు గవర్నమెంట్కు ఐవార్లకు మరి ఇంతింత జీతాలు ఇస్తున్నాము దీని ప్రైవేట్ పరం చేస్తే 10,000 నుంచి 15,000 వరకు ఈ దేశంలో చదువుకున్న నిరుద్యోగులు ఎవరో వచ్చి ప్రైవేట్ అంటే వచ్చి పనిచేస్తారు మరి దీనిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొస్తా ఉంది ఒకసారి మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో అధికారం లేకి మొట్టమొదటి స్వతంత్రము రాకముందు నుంచి ఈయనే పరిపాలన దక్షత పెట్టినట్లు ఇంకా మిగతా ఎవరు పరిపాలన చేయనట్లు నేను చెప్పిందే శాసనము మరి నేను చెప్పిందే వేదం అనే విధంగా ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నియంత పరిపాలన జరుగుతూ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అని చెప్పేసి బహుజనులంతా ఆలోచించాల కాబట్టి నూతన విద్యా విధానం అవసరమే ప్రాథమిక పాఠశాల ఉండి ఇంత మౌలికమైన పరిస్థితులలో మరి స్కూళ్ళు తీర్చిదిద్దితే నాడు నేడు పద్ధతిలో ఈరోజు స్కూళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోతే మరి ఇప్పటికే 70,000 పైగా మరి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అంటే దానికి డిఎస్సీ కానీ ఇంకోటి కానీ అమలు పరచలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉండదంటే మరి ఎక్కడ పోతుంది ఈ పరిపాలన మరి దీన్ని ఎందుకు ప్రశ్నించలేకుండా మనము ప్రశ్నిస్తే దశలవార దాదాపు అనేక మందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కోవిడ్ పరీక్షలు చేయించేకి సరైన పరీక్షలు చేసే వస్తువులు లేవని చెప్పేసి అంటే మరి డాక్టర్ సుధాకర్ ను కొట్టినటువంటి సంఘటన మాస్క్ వేసుకోలేదని ఒక పిల్లోని మరి పోలీసులు పట్టబగిలే చంపేస్తే మరి వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఈ దేశంలో మరి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్న బహుజనులు నిమ్మగిరి ఎత్తినట్లు వ్యవహరించడము మరి మనం ఎక్కడ పోతుంది ఈ దేశం ఈ రాష్ట్రం ఒకసారి ఆలోచించండి ప్రజలంతా ముందుకొచ్చి ఈ నూతన జాతీయ విద్యా విధానంలో చాలా లొసుగులు ఉన్నాయి ఈ వద్దు నిరుద్యోగానికి మరి ఉద్యోగాలు వస్తే తట్టు చూడండి మరి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వము విశాఖ ఉక్కు పరిశ్రమను మరి అమ్మడానికి చూస్తా ఉన్నారు దానికి మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము అట్లా అమలు పరచమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పినటువంటి సందర్భంగా లేదు కాబట్టి ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మతోన్మాద శక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి మన విద్యార్థులను స్వతంత్రక పూర్వం ఏ విధంగా ఉండామో అదే విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పరచాలనే ఉద్దేశంతోనే
విద్యకు దూరం చేస్తే ప్రశ్నించే తత్వం ఉండదు కాబట్టి వీళ్ళకు విద్యను దూరం చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక దశల వారీగా మనవల నయవంచన చేస్తా ఉన్నారు దీనికి అందరికి ముఖ్య కారణం మనలో చైతన్యం లేకపోవడమే మరి రాబో రోజుల్లో ఈ కుల పార్టీలు మత పార్టీలు మరి ఈ పార్టీలకు శక్తి చెప్పి మరి రాజ్యాధికారం వైపు బోధినలంతా అడుగులేసి మరి రాజ్యాధికారం వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా బాగుపడతారని చెప్పేసి ఆంధ్ర భోజన ప్రజావేదిక పిలుపునిస్తా ఉంది మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన విద్యా విధానంలో మరి 3-4-5 తరగతులను విలీనం చేసేదాన్ని మానుకొని యథావిధంగానే పాఠశాలలో ఉంచాలని చెప్పేసి ఆంధ్ర భోజన ప్రజావేదిక మరోసారి డిమాండ్ చేస్తా ఉంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయకూడదు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చట్టం తెచ్చిందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని గతంలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చినప్పుడే ఈరోజు ఆంధ్ర భోజన ప్రజావేదిక అప్పట్లోనే ఇది చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ పిల్లలకు పూర్తిగా విద్యను దూరం చేసే విధంగా కాకుండా నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి రోడ్డెక్కి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గినట్టే మళ్ళీ ఒక అడుగు ముందుకేసే ప్రయత్నమే చేస్తాడు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏదైతే చట్టాలు తెస్తాయో దానికి అన్ని రాష్ట్రాల్లో కన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో నేనున్నాను నేను అమలు చేస్తానని అది మంచా చెడ్డ అనే ఆలోచన లేకుండా ఈరోజు అడుగు పెట్టే విధానం. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం 3-5 తరగతులని ప్రాథమిక పాఠశాలలను హై స్కూల్లో చేరిస్తే ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటాయో అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదని మేము అడుగుతా ఉన్నాం. అనేక సంఘటనల్లో చెప్తా ఉన్నాడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా అండదండగా ఉంటుంది, ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము అమలు చేస్తామని ఈ రకంగా మనం ఇప్పుడు అడుగుతాం. సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతాను, 3-5 తరగతి చిన్న పిల్లలను 3 కిలోమీటర్ హై స్కూల్లో చేరిస్తే ఏ రకంగా వాళ్ళు విద్యకు దగ్గర అవుతారు ఒకసారి మీరు చెప్పాలా? మీ కొడుకో మీ కూతురో ఉంటే మీరు ఒక వ్యవసాయదారు కుటుంబంలో మీరు ఉన్నారనుకోండి, మీ చిన్న బిడ్డలను 3-4 కిలోమీటర్లు ఏ రకంగా పంపిస్తారు? వాళ్ళ ఆరోగ్యరీత్యా, వాళ్ళ సమస్యల రీత్యా, మీ పనుల రీత్యా ఏ రకంగా మీరు చదివిస్తారో ఒకసారి మీరే ప్రశ్నించుకోవాలా? అంటే ఈరోజు మేము చెప్తాను పిల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాష్ట్రంలో 80% ఉన్నారు. 80% ఉండే ఈ ప్రాథమిక విద్య దూరం పిల్లలు చదువుకోలేని పరిస్థితులు హై స్కూల్లో చేరిస్తే దూరం అయితే బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మీరు ఉన్నారా? లేకపోతే పేరుకు మాత్రం పబ్లిసిటీల్లో అభివృద్ధిని చూసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా ఆలోచించాలా? కని విని ఎరుగని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చిన దానికి ఈరోజు బహుజన బిడ్డలకు విద్యను దూరం చేసే ప్రయత్నం, నిరుద్యోగ సమస్యను ఉధృతం చేసే విధంగా ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తాం బాగా చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు 5,000, 6,000, 7,000 వాలంటీర్లుగా పనిచేసుకొని బెంగళూరుకో లేకపోతే ఇంకా అనేక వేరే రాష్ట్రాలకో పోయి కూలీనాలు చేసుకునే పరిస్థితి, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసుకునే పరిస్థితి, ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదని అడుగుతా ఉన్నాం. మేము నిరుద్యోగ సమస్యను నిర్మూలన చేస్తామనేది 5,000 వాలంటీర్ పోస్టులు ఇచ్చి నిర్మూలన చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు కన్ను తెరిచి రోడ్ల మీదకి రాకపోతే మీరు మీ పిల్లల భవిష్యత్తును మీరే కలరాసే విధంగా ప్రయత్నం చేస్తారు. అనే అదే విధంగా ఈరోజు ఉపాధ్యాయులు కూడా మేము చెప్తా ఉన్నాం, దయ ఉంచి మీరు ఏ స్కూళ్ళలో పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులను పిలిచి చైతన్యవంతులు చేయాలా? చైతన్యవంతులు చేయకపోతే నిరుద్యోగ సమస్యలు, పిల్లల భవిష్యత్తును నిజంగా మీరే ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లంతా కూడా కొన్ని సమస్యలు వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ చేయాలా, టీచర్ను ఐక్యతను విడగొట్టాలా అని అనేక కేసులు అనేక భయాలకు
గురి చేసా కూడా ఉద్యమ రాష్ట్రస్థాయిగా ఏ రకంగా చేసుకొని ఈ రోజు హక్కులు సాధించుకునే విధంగా ప్రయత్నం చేశారో అదే విధంగా 3 4 5 తరగతులు చదువుతున్నంత పిల్లలను ప్రాథమిక పాఠశాలలో ఉండే పిల్లలను హై స్కూల్లో చేరిస్తే ఎంత ఇబ్బందికరమో ఆ పిల్లలకు చైతన్యం ఆ పిల్లల తల్లిదండ్రులకు చైతన్యవంతులు మీరు చేయకపోతే మీరు నిజంగా వాళ్ళ భవిష్యత్తును మీరే మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్టే కాబట్టి ఈ రోజు మనం చేస్తాం జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం పతకాలు అమలు చేస్తే నాకు ఓట్లు వేసేస్తారు అనేటువంటి ఆలోచన విధానంతో ఈ రోజు చేయడం జరుగుతోంది అదే విధంగా పతకాలు కాదు ఈ రోజు చూస్తాం అనేక నిత్యావసర ధరలు చూస్తా ఉన్నాం ప్రతిదీ కూడా అన్ని కూడా విపరీతమైన రేట్లు ఎప్పుడు కూడా ఇట్లాంటి రేట్లు పెరిగిన సందర్భమే లేదు ఒక పక్క రేట్లు పెంచడము ఒక పక్క పతకాలు అమలు చేయడము ఒక పక్క పతకాలు అమలు చేస్తే ఈ రోజు మేము అన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలంతా చెప్తా ఉన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పతకాలు అమలు చేస్తానో ఫస్ట్ ఉన్నాడు ఏ రకంగా పెట్రోల్ నిత్యావసర సరుకులు ధరలు కనీసం ఒక 1000 రూపాయలు ఎత్తుకుని మార్కెట్లో ఇవ్వబోతే బుట్టి నిండా కొరగాలని పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో